హలో ఫ్రెండ్స్ నేను మీ నవీన్ మీరు చూస్తున్నారు నవీన్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ నుండి మళ్ళీ యూట్యూబ్ మోనటైజేషన్కి సంబంధించి ఒక టూ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ టూ అప్డేట్స్ రెండు ఖరాబ్ అప్డేట్స్ ఏది మంచి అప్డేట్ అయితే కాదు ఈ టూ అప్డేట్స్ వచ్చేసి మోనటైజ్ అయిన యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా వాటిపైన అయితే ఎఫెక్ట్ అయితే పడబోతుంది అనమాట మీ ఛానల్ మోనటైజేషన్ కాకపోయి ఉంటే ఈ టూ అప్డేట్స్ మీకోసం కాదు ఎవరెవరి ఛానల్స్ అయితే మోనటైజ్ అయి ఉన్నాయో వాళ్ళకి సంబంధించి టూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ అప్డేట్స్ ఏంటి ఈ అప్డేట్స్ రావడం వల్ల మన మోనటైజ్ ఛానల్ పైన ఏం ఎఫెక్ట్ పడబోతుందని చెప్పేసి ఈ వీడియోని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫట్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనం ఛానల్ని క్రియేట్ చేసి తర్వాత అందులో మనం మానిటైజేషన్ క్రైటీరియా ఉంటుంది కదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ని ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం అదేవిధంగా సెకండ్ స్టెప్ కమ్యూనిటీ గైడ్లైన్స్ లేకుండా మొత్తం క్లియర్ చేసుకొని మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మనకు మోనటైజేషన్ అయితే వచ్చేస్తుంది సో మొనటైజేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మానిటైజేషన్ మీకు లాస్ట్ ఇయర్ రావచ్చు ఇప్పుడు రావచ్చు లేకపోతే ఇన్ ఫ్యూచర్లో రావచ్చు మానిటైజేషన్ అయిన తర్వాత మీరు సిక్స్ మంత్స్ మీ ఛానల్ పైన ఇన్ఆక్టివ్గా కనుక ఉన్నట్టయితే మీ ఛానల్ మోనటైజేషన్ అనేది వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్లో మీ ఛానల్లో కంపల్సరీగా మీరు ఒక కమ్యూనిటీ పోస్ట్ అయినా పెట్టు ఉండాలి ఒక వీడియో అయినా పెట్టు ఉండాలి ఈ విధంగా ఎటువంటి యాక్టివిటీ లేకుండా మీ ఛానల్ కనుక ఫ్రీజ్లో ఉన్నట్టయితే మీ ఛానల్ కంపల్సరీగా డిమోనటైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు సాఫ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారు Channel is inactive and has not uploaded or posted community posts for six months or more. YouTube reserves. ది రైట్ టు రిమూవ్ టు ఇట్స్ మోనటైజేషన్ అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో మనం ఇంత ముందుకు జీ లో కనుక చూసినట్టయితే మీ దగ్గర ఒక మెయిల్ ఉన్నట్టయితే మీ మెయిల్లో లో మీరు టూ ఇయర్స్ కనుక ఇనాక్టివ్గా ఉన్నట్టయితే మీ జీ మెయిల్ కూడా డిసేబుల్ అయిపోతుంది మీ జి మెయిల్ రిమూవ్ చేయడం జరుగుతుందన్నమాట గూగుల్ నుంచి వెళ్ళి సేమ్ అదే ప్రాసెస్ లో యూట్యూబ్ కూడా తీసుకొచ్చిందనమాట యూట్యూబ్లో మీరు సిక్స్ మంత్స్ లో కమ్యూనిటీ పోస్ట్ అయినా లేకపోతే నార్మల్ వీడియో అయినా అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నాకు తెలిసి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు అయితే ఇనాక్టివ్ గా ఎవరు ఉండరు ఒకవేళ మీరు ఉన్నా సరే ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అప్లోడ్ చేయండి లేకపోతే మీ ఛానల్ డిమాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ అప్డేట్ ఏంటంటే సో ఇప్పుడు నేను ఫస్ట్ అప్డేట్ చెప్పినా కనుక దానికి రిలేటెడ్ గానే సెకండ్ అప్డేట్ కూడా ఉంటుంది మీరు అనుకుంటున్నారు కావచ్చు సరే సిక్స్ మంత్స్ అంటే చాలా టైం ఉంటుంది అందులో ఏదో ఒక పోస్ట్ అప్లోడ్ చేసినా సరే మన ఛానల్ ఉంటుంది అని చెప్పేసి సో అలా కాదు ఇప్పుడు సెకండ్ అప్డేట్ ఏంటంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో కంపల్సరీగా మీ ఛానల్ పైన ఫోర్ థౌసండ్ అవర్స్ వాష్ టైం అయితే ఉండాలి ఫోర్ థౌజండ్ హవర్స్ వాష్ టైం కంటే తగ్గిపోయిందంటే కంపల్సరీగా మీకు ఒక మెయిల్ వస్తుంది మీ ఛానల్ ఎనీ టైమ్ డిమోనిటైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ అంటే మన ఛానల్ మొనటైజ్ కానీకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకు ఫోర్ థౌసండ్ హవర్స్ వాష్ టైం అయితే ఉంటుంది ఛానల్ మొనటైజ్ అయిన తర్వాత కూడా లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ రోజు నుంచే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఎప్పుడు చూసుకున్నాం మన ఛానల్లో ఫోర్ థౌసండ్ హవర్స్ వాష్ టైం అయితే ఉండాలన్నమాట అది ఇప్పుడు కావచ్చు వన్ మంత్ తర్వాత కావచ్చు టూ మంత్స్ తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే అక్క నుంచి బ్యాక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చూసుకోండి అందులో ఫోర్ థౌసండ్ హవర్స్ వాష్ టైం కంపల్సరీగా ఉండాలి ఫోర్ థౌసండ్ హవర్స్ వాష్ టైం కంటే తగ్గిపోయిందంటే ఎనీ టైమ్ మీ చాలా డిమానిటైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో దీని బట్టి మీకు అర్థమైంది కదా లాస్ట్ సిక్స్ మంత్స్లో లో మీరు ఒకటి రెండు పోస్టులు చేసినట్యితే మీరు ఫోర్ థౌసండ్ హవర్స్ వాచ్ టైం కంప్లీట్ కాదు సో అందుకే రెండు అప్డేట్స్ మనకు రిలేటెడ్ అప్డేట్స్ అనమాట సో దీన్ని బట్టి మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే మీ ఛానల్ పైన యాక్టివ్గా ఉండండి వాష్ టైం ఫోర్ థౌసండ్ అవర్స్ వాష్ టైం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఏదైనా కమ్యూనిటీ పోస్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ అయ్యేలా ఉండండి చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవి యూట్యూబ్ నుంచి ఫ్రెష్గా వచ్చిన టూ కి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇటువంటి మరిన్ని యూట్యూబ్ టిప్స్ కానీ యూట్యూబ్కి సంబంధించిన నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని కప్పల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్పైన పైన సెలెక్ట్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వలైతే అయితే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్